నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతారని బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి ఈ క్రమంలో వెంకటరెడ్డి పార్టీ మార్పుపై ఆయన తమ్ముడు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకట్రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారా అని ప్రశ్నించగా ఆయన ఇంట్లో కూర్చునే మనిషి కాదని సరైన సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి సమాధానమిచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఎంపీగా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనడం లేదు తెలంగాణలో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు కూడా వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు మునుగోడు ఉప ఎన్నికల్లో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ప్రకటించారనే అప్పవాదును మూట కట్టుకోవడం ఆయన పొలిటికల్ కెరీర్ను ప్రమాదంలో పడేసిందన్న వాదనలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి ఓటమి చెందడంతో వెంకట్రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ప్రచారం జరుగుతోంది రాజగోపాల్ రెడ్డి బాటలో వెంకట్రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకట్రెడ్డి పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు వెంకట్రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరతారా అని ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారంటూ రాజగోపాల్ రెడ్డి సమాధానమిచ్చారు ఆయన ఇంట్లో కూర్చొనే మనిషి కాదని తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు అన్నారు టిఆర్ఎస్ హవాలో కూడా తాము ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచామన్నారు రాజగోపాల్ రెడ్డిని అనవసరంగా పోగొట్టుకున్నామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధపడుతుందంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు మునుగోడులో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కలేదని కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తమలాంటి వారికి పీసీసీ పదవి ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు కొడంగల్లో ఓడిపోయాడు టీడీపీతో పొత్తు పెట్టుకుని మల్కాజ్గిరిలో గెలిచారు జైలుకుపోయిన చరిత్ర బ్లాక్మెయిల్ చరిత్ర కలిగి ఉన్న రేవంత్ రెడ్డి కింద మేము ఎలా పనిచేస్తామని గౌరవాన్ని కాపాడుకుంటూ తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తాం తప్పితే అవమానాలు భరించుకుంటూ పని చేయలేము అని వ్యాఖ్యానించారు గెలిచినా ఓడినా పోరాటం చేస్తున్నానని పీసీసీ పదవి కోసం కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు అన్నారు